మీ పేరన్నా? రమేష్. రమేషా? ఎన్ని నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ వృత్తి? నాకు 18 సంవత్సరాలు పయనించలేదు. కానీ దీనివల్ల మాకు ఏమి ఉపయోగం లేదండి. ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, ట్రాక్ మీద ఉన్నాయి, దీని మీద లోన్లు లేవు, ఏమీ లేవు, మమ్మల్ని ఎవరు పట్టించారు. దానివల్ల మాకు ఏమి, దీనివల్ల ఒరిజినల్ ఏమి లేదు. టికెట్ కట్టడం అనే కానీ ఇక్కడికి వచ్చి మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేక ఇంట్లో నలుగురు ముందు ఉండాలి. ఎడవక పేద పనికి పోవాలన్నా కానీ కాళ్ళు అవి బాగా అయిపోయి వచ్చి దీని మీద కూడా మాకు ఆదాయం 200 కంటే ఎక్కువ రాదు. అంటే 200-300 ఎలా ఫ్యామిలీ ఎలా గడుస్తుంది? ఇంట్లో భార్య వాళ్ళు హాస్పిటల్లో ఆ పనికి పనికి వెళ్తారు. వాళ్ళకి జీవనాధారం అది మాకు ఇది ఇక్కడ వచ్చి పని. అందుకని మా ఇంత ముందు ఆ పని పనికి పోయే కూడా ఇక దెబ్బలు తగిలి కార్లు కట్టి నేను ఆపరేషన్ పనులు కూడా చేయలేము. పనులు కూడా చేయలేక దీని మీద మాకు ఆధారం అంతా. అది దీని మీద కూడా ఏం లాభం లేదు. కొన్ని మనోళ్ళు ఎవరన్నా లోన్లు ఏమైనా శాంక్షన్ చేస్తారా అంటే పట్టించుకోండి, చూద్దాంలే అంటారు. కానీ ఏం పట్టి బెనిఫిట్స్ ఏం రావట్లేదు గవర్నమెంట్ నుంచి అంటే మాకేం రావట్లేదు. ఏం రావా, పట్టించుకుంటా తీసుకున్నాకనే చేశారని చెప్పుకోవడం. ఎందుకని మీ వయసు ఎంత? 45. 45 అంటే మీ ఇంట్లో అంటే ఇప్పుడు 45 ఏళ్ళ వాళ్ళకి మహిళలకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఏం రావా? అవి కూడా లేవండి. అదే కాదు, అమ్మఒడి దగ్గర కూడా లేవు. అసలు ఇన్నోడికి ఉన్నాయి, లేనోడికి లేవు. మా పిల్లలకు కూడా ఇంత మట్టి ఫస్ట్సారి ఒకసారి పడ్డాయి, మళ్ళీ ఇంత మటుకు లేదు. అదేమంటే బ్యాంక్ అడుగు వారెంట్ కనుక్కోండి, వాళ్ళని కనుక్కుంటే ఏం చెప్తారు? పడితేనే కదా ఇచ్చేదాని అంటారు వాళ్ళు. వాళ్ళు మాత్రం తప్పు చెప్పకూడదు, మా దగ్గర ఉన్నాయి దాచిపెట్టుకున్నారు. ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? ఎట్లా ఉంది? వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. వాళ్ళు చెప్పాల్సి మాకు చెప్తారు, మనం అడగాల్సి మనం చెప్తాం. ఏ వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటే మా బాధలు మాకు గంట గది. వాళ్ళ మీద మనం నిర్ణయిస్తాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. కాబట్టి మనం పడలేదని పోయి అడిగితే అయ్యా మా చేతిలో లేవో మా చేతిలో లేవు అవి పాటలు మేమేం చేయమంటారు. వాళ్ళు కూడా అదే మాట. ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు మీ పిల్లలు? చిన్నమ్మాయి ఏమో తప్పు, పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ అయిపోయింది. ఇక పని చేసుకుంటాం, ఏం చేస్తాం? మాకు లోన్లకి వాళ్ళకి ఏం పెట్టాం కానీ అంటే ఈ వృత్తి వృత్తికి సంబంధించి ఏం రావు బెనిఫిట్స్? అంతా లేదు సార్, లేదు. దాని దగ్గర వృత్తితో వచ్చి అక్కడ కూర్చొని ఫోటోలు కొట్టి వాళ్ళు వాళ్ళకి వస్తాయి కానీ నిద్రని పంచుకోవడం లేదు. చాలా అన్యాయం ఉంది సార్, మాకే కలవక ఈ రకం కాబట్టి. ఇది కూడా మాకు అవసరం, 200-300 ఇల్లు కట్టిందా సార్? అవును గడవదు. 200-300 అంటే ఎలా గడుస్తుంది? గడవదు. ఇంట్లు కట్టుకుంటా 4.5-3.5 ఇల్లు కట్టుకుంటా పనికి పోదామంటే దెబ్బలు జరిగింది. కలప చెప్పి మీద ఉంటుంది ఏం చెప్తాం, మళ్ళీ మాకు తప్పలేదు అన్నట్టు ఏం చెప్పారు. ఎలా ఉంది 4 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఏమో సార్, వాదాల ముందు మాది మాకు ఒకటొకరు చెప్పుకోలేము సార్. బాగలేదు, ఏ బాగలేదని చెప్పి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర పోయినా కానీ ఇవి మనం పరిస్థితుంది. వాళ్ళ పరిపాలన వాళ్ళకి బాగానే ఉంటుంది, మన పరిపాలన ఎక్కడ మనకి జీవనాధారం జరిగితే. నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి కదా, వాటి గురించి ఏమంటావు నువ్వు? ఏం సార్, రాత్రి పోయి టమాటాలు కొంట 1 రూపాయలు 200-100 రూపాయలు. ఏం చెప్తా, అదేమంటే పంట లేదని అంది, పంట ఆడలేదో మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు చీరాల ఏరియాలో మొత్తం పూలు కూరగాయలు ఇవన్నీ పడుతూనే ఉన్నాయి పక్క నుంచి. మరి వాళ్ళకి ఇక్కడ ఇక్కడికి రావడానికి బాధగా ఉందా? మరి ఇక్కడ నుంచే కదండి, ఇక్కడ పంట రాదు కదా. వాళ్ళంతా చిత్తూరు అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి పంట తీసుకొస్తామని అంటున్నారు టమోటా. అది మధ్యలో వీళ్ళ పనే, మధ్యలో తెలియని వాళ్ళ పనే కానీ పంట పండించుకుని తెచ్చుకోవడం కాదు. కష్టజీవి వాడు పదవి పోతే వాడు మధ్యలో కూడా వద్దు అనుకుంటాను. అంటే అదేం లేదు సార్.